రైట్ మొత్తం మీద నియోజకవర్గంలో గణబాబు ఉన్నారు. అయితే పోటీగా వైసీపీ అటు ఆడారి ఆనంద్ కుమార్ దించినప్పటికీ ఇద్దరిది ఒకే సామాజిక వర్గం అయినా కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది గణబాబు వచ్చిన తర్వాత ఏదైతే హామీలను ఇచ్చారో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను తీర్చడంలో ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రజల్లో ఉన్న చరిష్మా మొత్తంగా కూడా అటు టీడీపీ నుండి గణబాబుకే ఉంది. సో ఈసారి కూడా గణబాబు గెలుపు తథ్యం అనేది మనకు వినిపిస్తోంది. ఇక ఏపీలోని మరో నియోజకవర్గం చూద్దాం. రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి యువి రమణమూర్తి రాజు సామాజిక ప్రత్యర్థిపై కూడా 4,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈసారి చూసుకుంటే సీటు వచ్చే అవకాశం అటు 50-50 ఛాన్సెస్గా చెప్తున్నారు. సీటు వస్తే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎలమంచిల నుంచి పోటీ చేయడానికి ప్రస్తుత ఐటీ మినిస్టర్ అమర్నాథ్ కూడా పావులు కదుపుతున్నారు. అంటే ఇక్కడ అమర్నాథ్ వర్సెస్ మళ్ళీ రమణమూర్తి అన్నట్టుగా తయారైంది. ఇక ఇతని పనితీరు కూడా బాగోలేదు అని కూడా ప్రజల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఈసారి ఎలమంచిలి ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది చూడాలి. ప్రత్యర్థుల గురించి చూస్తే కూడా టీడీపీ నుంచి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు, మరోవైపు జనసేన నుంచి కూడా సుందరపు విజయ్ కుమార్ అన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి చూస్తే కూడా ప్రస్తుత ఐటీ మినిస్టర్ అమర్నాథ్ అయితే కొనసాగుతున్నారు. మరోవైపు టికెట్ కూడా ఆయన ఆశిస్తున్నారు. ఎప్పటి నుంచి అమర్నాథ్ వర్గం, ఎలమంచిల వర్గం కూడా అక్కడ రాజకీయాన్ని ప్రారంభించేసింది. ఇక మరోవైపు చూస్తే కూడా వైఎస్ఆర్ పార్టీ రెండు వర్గాలుగా పనిచేయడం, ఈ విషయం పెద్దలకు చేరడం, ఇరువురిని కూర్చోబెట్టి ఇలా అయితే పార్టీ దెబ్బతిట్టుదని పార్టీ పెద్దలు వాళ్ళకి చెప్పడం కూడా అక్కడ జరిగింది. ఇక ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే కనుక అక్కడ విజయావకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రగడ నాగేశ్వరరావు, సుందరపు విజయ్ కుమార్ ఇద్దరు కూడా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినా వారే కాకపోయినా కూడా సుందరపు విజయ్ కుమార్ టీడీపీ నుంచి వచ్చిన వారే. అందువల్ల ఇద్దరు కూడా విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి కలిసి వచ్చే అవకాశాలు కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద యువి రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఆయనకి పోటీగా వైసీపీ నుంచి అమర్నాథ్ కూడా ప్రస్తుతం ఐటీ మినిస్టర్ ఉన్నారు. ఆయన కూడా పోటీ చేసే అవకాశాలు అయితే చాలా మెండుగా కనిపిస్తున్నాయి మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక రకంగా ఇక్కడ సామాజిక వర్గాలుగా చూసుకున్నా కూడా, లేదంటే ఆర్థికంగా మనం ముఖ్యంగా చెప్పుకోవాలి, క్రిమినల్ హిస్టరీ అయితే ఎవరికీ లేదు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఆర్థికంగా ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేతో పోల్చుకుంటే టీడీపీ కానీ జనసేన కానీ ఎదుర్కొనే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ టీడీపీ జనసేన గనక పొత్తులో భాగంగా ఏమైనా పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక టీడీపీ నుంచి ప్రగడ నాగేశ్వరరావు, అలాగే జనసేన సుందరపు విజయ్ కుమార్ ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి అమర్నాథ్ సీట్ ఆశిస్తున్నట్లు కూడా అక్కడ గట్టిగా వాయిస్ వినిపిస్తుంది. టీడీపీ జనసేన అలియన్స్ అయితే కూడా జనసేనకి ఎలమంచిల సీటు వస్తుందంటూ కూడా అక్కడ నియోజకవర్గంలో గట్టిగా వాయిస్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా గతంలో టీడీపీ నుంచి ప్రగడ నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఆయన అక్కడ గెలవలేదు కూడా. మరోవైపు సుందరపు విజయ్ కుమార్ కూడా 2019 ఎన్నికల్లో పోటీ చేశారు,
మరోవైపు 19,774 ఓట్లతో నమోదయ్యాయనికి. ఇక ఈ నేపథ్యంలో కూడా టీడీపీ ప్రగడ నాగేశ్వరరావుపై కూడా ప్రజలకు సానుభూతి ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఎన్నిసార్లు పోటీ చేసినా కూడా గెలవలేదు, ఈసారైనా సీటు వస్తే బాగుంటుందంటూ కూడా అక్కడ ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఒకటి డిస్కస్ చేసుకోవాలి, ఒకవేళ గతంలో చూసుకుంటే ఇక్కడ టీడీపీకి సంబంధించి ప్రగడ నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కానీ గెలవలేదు. ఇక్కడ మనం ఈ విషయాన్ని గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే ఎన్నిసార్లు పోటీ చేసినా గెలవలేకపోవడం, ఈసారి మాత్రం ప్రజల ఆలోచన ఒక విధంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రగడ నాగేశ్వరరావుకి సంబంధించి సానుభూతి వ్యక్తం అవుతుంది, ఈసారి సీటు వస్తే బాగుంటుందని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అలా కాకపోయినా వైసీపీకి ధీటుగా ఆర్థికంగా పోటీ పడకపోయినప్పటికీ కూడా, పోటీలో నిలవలేకపోయినప్పటికీ కూడా, ఒకవేళ టీడీపీ జనసేన అలియన్స్ కనుక కుదిరితే, పొత్తు కనుక కుదిరితే జనసేనకి ఇక్కడ సీటు వస్తుందనే వాయిస్ వినిపిస్తుంది. మరి ఒకవేళ ప్రగడ నాగేశ్వరరావుకి మరి సీట్ గురించి టీడీపీ అధిష్టానం ఏ విధంగా ఆలోచిస్తుంది, ప్రజలు ఈయనకి పట్టం కడతారా లేదా అనేది మాత్రం ప్రజల్లో ఒక రకంగా భావం వ్యక్తం అవుతున్నప్పటికీ ఓట్ల విషయంలో ఎలా ఉంటుందనేది మాత్రం మనం వేచి చూడాలి. ఈ నియోజకవర్గం నుంచి చూస్తే కూడా వైసీపీ నుంచి అయితే గుడివాడ అమర్నాథ్ అయితే టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు చూస్తే కూడా ఇక్కడ టీడీపీ జనసేన కన్నా పోటీ చేస్తే కూడా విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ ని మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి నియోజకవర్గం కూడా ఒక క్రియాశీలక నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం అయితే వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు అయితే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిలో 4 మండలాలు ఉంటాయి క్రియాశీలకంగా, ఎలమంచిలి, అచ్యుతాపురం, రాంబల్లి, మునగపాక. ఇక్కడ పూర్తిగా కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉంటారు. నెక్స్ట్ కూడా గవరా సామాజిక వర్గం, కొంత వెలమ సామాజిక వర్గం, ఇలా క్రియాశీలకంగా అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు కూడా ఇక్కడైతే ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే కనుక అంటే ధీటైన అభ్యర్థి, టీడీపీ కూడా ధీటైన అభ్యర్థిని పెట్టడానికి వెళుతూ ఉంది. ప్రస్తుతం అయితే ప్రగడ నాగేశ్వరరావు ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ జనసేన కూడా కొంత బాగానే అంటే జోష్లోనే ఉందని చెప్పుకోవచ్చు. సుందరప్ప విజయ్ కుమారు ఇక్కడ జనసేన తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తు ఉంటే కనుక ఇక్కడ సీట్ని టీడీపీ కాకుండా జనసేన కేటాయిస్తారు అనే గుసగుసలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటీవల కాలంలోనే జనసేన అంటే ఎవరైతే నాగేంద్రబాబు ఉన్నారో జనసేన లీడర్ నాగేంద్రబాబు సారథ్యంలో సుందర విజయ్ కుమార్ నేతృత్వంలో కూడా ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని కొంచెం భారీగానే ప్రారంభోత్సవం చేశారు. ఆ జనసేన అంటే ఎవరైతే జన సైనికుల్లో కొంత జోష్ని అయితే పెంచడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రగడ నాగేశ్వరరావు ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్గా కూడా గడిచిన ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ టీడీపీ బాధ్యతలన్నీ మోస్తూ ఉన్నారో ఆయన కొంత ఆర్థికంగా వెనకబాటులో ఉన్నట్టుగా కూడా తెలియవస్తుంది. అంటే ఎలక్షన్ చేయడానికి సరిపడే ఫండ్ కనుక పైనుంచి ఇస్తే ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్పి ఒక వాదన అయితే లేకపోలేదు. అలాగే సుందర విజయ్ కుమార్ కూడా తన జోష్, గతంలో అయితే ఈయన టీడీపీలో ఉండేవారు కానీ అంటే కొన్ని సంవత్సరాల క్రితమే జనసేనలో చేరి పూర్తిగా చూడ జనసేనలో ఆయన క్రియాశీలకంగా ఫైట్ చేస్తున్న పరిస్థితి. జనసేనలో క్రియాశీలక వ్యక్తుల్లో రాష్ట్ర స్థాయి నాయకుల్లో సుందర విజయ్ కుమార్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. అయితే ఈ సుందర విజయ్ కుమార్కే రేపు ఎలమంచిలి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకైతే తెలియవస్తున్న పరిస్థితి ఉంది. అంటే జనసేన టీడీపీ పొత్తు కన్ఫామ్ అయ్యి ఆ పొత్తులో భాగంగా కొన్ని సీట్లు అడుగుతూ ఉంటారు పవన్ కళ్యాణ్, ఆ కొన్ని సీట్లలో భాగంగానే ఎలమంచిలు కూడా అడుగుతారు అని ఖచ్చితంగా తెలియవస్తూ ఉంది. ఈ విధంగా చూసుకుంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని స్థానికంగా మనకున్న సమాచారం అయితే ఉంది. అయితే కన్నబాబు రాజు నెక్స్ట్ 2024 ఎన్నికల్లో కన్నబాబు రాజుకి టికెట్ ఇస్తారా ఎవరా ఒకటి అండి, ఎందుకంటే అక్కడ చిన్న క్లాష్ ఏర్పడతా ఉంది. గుడివాడ అమర్నాథ్ ప్రస్తుత మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అనకాపల్లి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నెక్స్ట్ రానున్న ఎన్నికల్లో అనకాపల్లి కాకుండా ఎలమంచిలికి వస్తారు అనే ప్రచారం జోరుగానే సాగుతూ ఉంది. ఎలమంచిలి నియోజకవర్గం మునపాక మండలానికి చెందిన
అనుంగ శిష్యుడిగా ఉన్న బొట్టేడు ప్రసాద్ అక్కడ క్రియాశీలకంగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆ బొట్టేడు ప్రసాద్ కూడా రానున్న ఎన్నికల్లో గుడివాడ ఉన్నారని అక్కడ అంటే అక్కడ క్యాండిడేట్ గా నిలిపెట్టి గెలిపించుకునే పనిలో ఉన్నారని కూడా అంటే నిక్షిప్తంగా అంటే సంక్షిప్తంగా కొంత సమాచారం అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా వచ్చే ఎలక్షన్ లో కన్నబాబు రాజుకి టికెట్ కాకుండా గుడివాడ అమర్నాథ్కి అధిష్టానం టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే కన్నబాబు రాజా గుడివాడ అమర్నాథ ఎవరైనప్పటికీ ఆ పోటీలో ఇటు నుంచి మాత్రం టీడీపీ జనసేన పొత్తులో కనుక వెళ్తే వాళ్ళ విజయం ఈజీ అనే కూడా అక్కడ స్థానికంగా వినిపిస్తున్న మాట అయితే ఉంది. ఏదేమైనా మరొక విషయం చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో పంచకర్ల రమేష్ బాబు ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరిన పరిస్థితి, గతంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి అదేవిధంగా ఎలమంచి నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఎలమంచిలా పెందుర్త లేదంటే మరే నియోజకవర్గం అనేది ఆయన ఒక ఖర్చి వేసుకునే ఉన్నారని తెలియవస్తా ఉంది. అయితే అక్కడ సుందరప విజయ్ కుమార్ చాలా గట్టి క్యాండిడేటు, స్థానికంగా మొత్తం జోష్ ఉన్నది, జన సైనికులకు పూర్తిగా కూడా గత కొద్ది కాలం కూడా సర్వీస్ ఇస్తున్న పర్సన్, అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అక్కడ కాపు ఓటర్లు ఎదుగుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సుందరప విజయ్ కుమార్కే టికెట్ వరిస్తుందని అంటున్న పరిస్థితి ఉంది. ఒకవేళ టీడీపీ నుంచి అయితే కనుక ప్రగణ నాగేశ్వరరావు లేదా మరొక అభ్యర్థి అనేది కూడా అధిష్టానం వెతికే పరిస్థితి ఉంటుంది. ఏదేమైనా సరే ఎవరికి టికెట్ కేటాయించినా కలిపి కనుక వీళ్ళందరూ పనిచేస్తే విజయం వీళ్ళ వెంటే ఉంటుంది అనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షేమం అభివృద్ధి సమపాలలో పూర్తిగా కూడా అన్ని నియోజకవర్గాల్లో వెళ్ళటం లేదు అనే నానుడి, అదే ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, వీళ్ళ మీద సింపతి కావచ్చు, కారణాలు ఏమంటే కావని అయినప్పటికీ కూడా లేదంటే వాళ్ళకి వాళ్ళకు ఉండే గ్రూప్ రాజకీయాలు కావచ్చు, కన్నబాబు రాజు మీద ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అసమ్మతి సెగలు కూడా వినిపించిన పరిస్థితి, అదే వైకాపా పార్టీకి చెందిన వాళ్ళే ఆయన్ని అంటే ఆయన్ని గో బ్యాక్ సీఎం అంటే సీఎం ఎమ్మెల్యే వద్దు సీఎం వద్దు లాంటి ప్రచారాలు కూడా జోరుగా సాగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఎమ్మెల్యే కన్నబాబు రాజు కంటే గుడివాడ అమర్నాథ్ని అక్కడ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అయితే గుడివాడ అమర్నాథ్ అయినా కన్నబాబు రాజు అయినా సరే పోటీ అయితే తీవ్రస్థాయిలో ఉంటుంది. స్వల్ప మెజారిటీతో అయినప్పటికీ కూడా టీడీపీ జనసేన కూటమి అయితే కనుక అక్కడ ఖచ్చితంగా వీళ్ళదే విన్ అని కూడా ఇప్పటికే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి అనాలిసిస్ చూసుకుంటే కనుక టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా విన్ అని చెప్తా ఉన్నారు. ఒకవేళ విడిపోయి కనుక పోటీ చేస్తే కనుక విడిగా జనసేన టీడీపీ కనుక విడిగా పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే అక్కడ ఎలమంచిలో పూర్తిగా కాపు సామాజిక వర్గం ఎప్పటికే అక్కడ కొంత ఇంటర్నల్ గా కూడా గుడివాడ అమర్నాథ్ ప్రాక్టికల్ గా ఇంటర్నల్ గా పనిచేసుకుని పోతా ఉన్నారు. అప్పుడు గుడివాడ అమర్నాథ్ టికెట్ ఇచ్చినా లేదా కన్నబాబు రాజుకి టికెట్ ఇచ్చినా ఎవరికి టికెట్ ఇచ్చినా విజయ అవకాశం వైసీపీనే వరించే అవకాశం అయితే లేకపోలేదు. ఏది అయినప్పుడు కూడా ఏం జరుగుతుంది అనేది 2024లో ఏం జరుగుతుంది కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో గుడివాడ అమర్నాథ్ కూడా పోటీ చేయాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎప్పటి నుంచో రాజకీయంగా పావులు కదుపుతున్నారు. అయితే ఇక్కడ ఒకవేళ ఆయన పోటీ చేస్తే 50-50 ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ నుంచి కూడా ఎంతగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నేతలు ఉన్నా కూడా ప్రజల సమస్యల విషయంలో వాటి గురించి ఆలోచించి వాటి పరిష్కారం దిశగా అడుగులు ముందుకు వేసిన వాళ్ళకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ టీడీపీ జనసేన నుంచి కూడా అభ్యర్థులు ఉన్నా వాళ్ళు అంత ఆర్థికంగా బలంగా లేరు. బట్ ఇద్దరూ కలిపి కనుక పనిచేస్తే, ఒకవేళ అలయన్స్ కనుక ఉంటే జనసేన అభ్యర్థికి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి టీడీపీలో అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావే ఉంటారా, ఇంకా ఎవరినైనా ఉంచే అవకాశాలు ఉన్నాయనేది వేచి చూడాలి. ఇది ఏపీకి సంబంధించిన నియోజకవర్గాలకు పరిస్థితి. మరో తెలంగాణకు సంబంధించిన నియోజకవర్గాలు నకరేకర్.